ఆషాఢం వచ్చిందంటే చాలు, ప్రతి ఆడపిల్ల తమ చేతులు కాళ్ళకి అందంగా గోరింటాకు పెట్టుకొని మురిసిపోతుంటారు. అయితే ఇది కేవలం అందంగా కనిపించేందుకు మాత్రమే కాదు, దీనివల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం. మన వాతావరణం ప్రకారం ఆషాఢంలో వర్షాలు పడుతుంటాయి, దీంతో వాతావరణం అంతా చల్లగా మారుతుంది, కాబట్టి సూక్ష్మక్రిములు పెరిగి అంటురోగాలు వ్యాపిస్తాయి. అయితే వర్షాలు ఎక్కువగా పడడం వల్ల వాతావరణం చల్లబడుతుంది, కానీ ఒంట్లో వేడి అలానే ఉంటుంది. బయట వాతావరణానికి సమానంగా మన శరీరం మారదు, దీంతో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఆడవారు గోరింటాకు పెట్టుకోవడానికి మరో ముఖ్య కారణం, ఆడవారు ఎక్కువగా డిటర్జెంట్స్ సర్ఫులను వాడుతుంటారు, కాబట్టి ఈ సమయంలో వారి గోళ్లలో నీరు ఎక్కువగా చేరి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఆ సమస్యలన్నీ దూరం అవుతాయని అంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గోరింటాకు అందరికీ దొరకకపోవచ్చు, అలాంటి వారు గోరింటాకి బదులు మెహందిని కూడా పెట్టుకోవచ్చు. దీనివల్ల మంచి ప్రయోజనాలే ఉంటాయి, అంతేకాకుండా దీనితో రకరకాల డిజైన్స్ పెట్టుకోవచ్చు. అయితే మెహందిని పెట్టుకునేటప్పుడు అది మంచి కంపెనీదా కాదా అని తెలుసుకోవాలి. అలా కాకుండా నాసి రకమి పెట్టుకుంటే నిజంగానే ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి, ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇన్ని లాభాలు ఉన్న గోరింటాకుని మీరు కూడా మిస్ కావద్దండి. చెప్పారా?